మనం కొండవీడు పోర్టుకు వెళ్తుంటే మనకు దూరంగా మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల దారి చూపించబోతున్నానండి ఈరోజు. ఇప్పుడు చూస్తున్నది ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఇది నడక దారి అన్నమాట. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతుల. కోల్కతా నేషనల్ హైవే ఉంది కదా, ఆ హైవే దగ్గర బోయిపాలెం దగ్గర కట్ అయ్యి లోపలికి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఎక్కడో తెలుసా, బోయిపాలెం నుంచి కొండవీడు వెళ్తుంటే సూపర్. ఇంకొక విషయం, ఇది రెడ్డి రాజులు పరిపాలించినటువంటి గొప్ప ప్లేసు. మొదటి రాజధాని అద్దంకి అయితే రెండవ రాజధాని దీన్ని చేసుకున్నారు. అద్దంకి తర్వాత కంప్లీట్గా రాజధాని కొండవీడు అయిపోయింది. చాలా బాగున్నాయి కదా. ఇంకా తెలుసా, తోటలో నుంచి కోసిన ఫ్రెష్ కాయలు. మనం వెళ్ళిపోతున్నాం కొండవీడులోకి. అసలు ఆ కొండవీడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏదైతే ఉందో కొండ మీద మేఘం ఉంది తెల్లగా, చాలా బ్యూటిఫుల్గా చక్కగా ఉంది నడకదారిలో. నేను ఆగిపోయాను, ఇంకా అయితే చాలా చాలా అందంగా ఉంది. అవును, కొండకు అవతాలనే ఉంది కదా, కొండకు అవతాల కనిపిస్తా ఉను వలే ఉంది కదా, వలే ఉంది కదా. నా ఫోన్ వల్లే చెప్పింది ప్లీజ్ క్లీన్ ద లెన్స్ అంట. ఇది ఓల్డ్ దర్గా అండి. ఇలా పైకి వెళ్తుంటే కొంచెం మెట్లు చాలా డిస్టెన్స్గా ఉన్నా కానీ బాగుంది. ఎండలో అయితే వెళ్ళకండి, టైర్డ్ అయిపోతారు. ఇలా పైకి వెళ్తుంటే కొండ స్ట్రైట్గా ఉన్నట్టుంది. అక్కడక్కడే మెట్లు మలుపులు 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 తిరుగుతూ చాలా మలుపులు తిరిగింది. అక్కడక్కడ చెట్లు చాలా నీడనిచ్చాయి అన్నమాట, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా పైనుంచి వ్యూ తీసారా, పల్లెటూరు వ్యూస్ కానివ్వండి, లాంగ్ డిస్టెన్స్ వ్యూస్ కానివ్వండి, ఇక్కడైతే చాలా బాగా వచ్చాయి. 2 కెమెరాస్లో చూపిస్తున్నాం చూడండి. ప్రశాంతంగా నిర్మలంగా ఉంది కదా ఆకాశం. ఇలాంటి ఆకాశాన్ని చూస్తే ఎలాంటి మనసు అయినా కానీ ప్రశాంతంగా అయిపోతుందండి, అంత ప్రశాంతంగా ఉంది. ఈ 6 రోజుల్లో ఈ మెట్ల దారి ఏదైతే ఉందో ఇది ఓల్డ్ మెట్లు. యాక్చువల్లీ ఈ ఓల్డ్ మెట్ల మీద వీళ్ళు టైల్స్ వేశారు, అంతే. ఈ నడక దారి నుంచి లోపలికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. 6 రోజుల్లో నడక దారిని వెళ్ళే వాళ్ళంతా ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు ఇలా ఎంట్రీ ఇస్తాము. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని చెట్లు ఉంటాయి. పైకి అయితే నేను టచ్ వెళ్ళిపోయాను, అక్కడికి టైర్డ్ అయిపోయాను బాగా. మంచి ఎండలో వెళ్ళటం వల్ల ఎంట్రీ చాలా బాగుంది. అయితే ఇటువైపు గవర్నమెంట్ పట్టించుకోలేదనే చెప్పాలి. డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు ఇటువైపు, అసలు అన్నీ పడిపోయి ఉన్నాయి, వాటిని పట్టించుకోవడం కూడా చేయలేదు. ఒకటి ఏంటంటే, మనం ఘాట్ రోడ్డు మీద వెళ్తే చాలామంది జనం ఉంటారు, కానీ నడక దారి అంటే కొంచెం నడవాలి కదా, మెట్లు కొంచెం టైర్డ్ అవుతాం. ఈ దారిలో అయితే మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి, చాలా చాలా తక్కువ మంది, వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఎందుకో ఘాట్ రోడ్డు కంటే కూడా ఈ దారిలోనే ప్రశాంతంగా అనిపించింది. టైర్డ్ అయినా కాళ్ళు నొప్పులు వచ్చినా 2 రోజులు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత, 2 రోజులు కాదు ఆల్మోస్ట్ 4-5 రోజులు కాళ్ళు, అదేంటి కండ నొప్పులు వచ్చాయి, అదేంటో వెరైటీగా. ఎంట్రీ అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంది. ఇంకెక్కువ వీడియోస్ ఇవ్వండి, కొండవీడి మీద ఇప్పటికే చాలా వీడియోస్ ఇచ్చాను, కాకపోతే ప్రజాదరణ అయితే పొందలేదు ఒక కత్తుల బావి తప్ప.
మీలో ఎవరైనా నాంజేడు గుబ్బలు అనేవి తిన్నారా? పల్లెటూర్లో పెరిగిన వాళ్ళకైతే బాగా తెలుసు ఆ చెట్టుది. నాంజేడు గుబ్బల చెట్టు ఎర్రగా పింక్ కలర్లో భలే ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఈ బురుజుకి మనం ఘాట్ రోడ్ దారిని వస్తే ఈ బురుజుని టచ్ చేయలేము, ఇటు నుంచి వెళ్తే ఈ బురుజుని టచ్ చేయగలుగుతాం. బావి దగ్గర ఉండి నుంచొని చూస్తుంటే ఒక బురుజు కనిపించింది, అదే ఈ బురుజు అన్నమాట. ఈ బురుజు అంత లాంగ్ కనిపిస్తుంటుంది మనకి. చూసారా ఆకాశం ఎంత నిర్మలంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందో చూసారా? అసలు వర్షం వచ్చి ఎలిసిపోయిన తర్వాత ఆకాశం ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంది ఆకాశం. ఇది వచ్చేసి ఓల్డ్ టెంపుల్ అండి. లోపలికి వెళ్దామని ట్రై చేశా కానీ ఆ రాళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి. నాకు ఆల్రెడీ కొల్లూరు గనులకు వెళ్ళినప్పుడు రాళ్ళ మధ్యలో కాళ్ళు ఇరుక్కుపోయి చాలా బాధపడ్డాను. నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను, అందుకని డేర్ చేయలేకపోయాను ఆ రాళ్ళ మధ్యలో కాళ్ళు పెట్టడానికి. కొంచెం అయితే లోపలికి వెళ్ళాను కానీ ఇంకా ఇరుక్కుంటే కాపాడటానికి కూడా ఎవరు లేరు అక్కడ. సో అందుకని మరీ పూర్తిగా లోపలికి వెళ్ళలేదు, మ్యాక్సిమం నాకు కుదిరిన వరకు తీశాను వీడియో. చూసారు కదా, నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.